గట్టి కళ కోసం వైజాగ్. నేను మీ శాంతి చంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదిక నుంచి సినిమాకి ఎంకరేజ్ చేసిన మా ఊరు వెంకటరమణ గారికి, సీఎండిఓ శివ షాపింగ్ మాల్స్, ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ నాతో ఉన్న మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021 సిమృతి ఖతీజ అండ్ దీపికా సింగ్ ఇద్దరు ప్లే చేశారు. నేను డర్టీ ఫోర్ 24th రిలీజ్ అయింది, చాలామంది చూసి ఉంటారు. ఇంకా నెక్స్ట్ వన్ వీక్ లో చూపిద్దాము సినిమా. మన కోసం, మన వైజాగ్ అంటే ఏంటో చూపించడం కోసం చేసాము. ఇదంతా ఒక డైలాగ్ కోసం. డర్టీ ఫెలో, డర్టీ ఫెలో, డర్టీ ఫెలో అంటే ఫీల్ అవ్వ, దాన్ని ఒక బ్రాండ్ చేసేసా. సో ఇలాంటి మంచి డైలాగ్ సినిమాలో ఉన్నావు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ హియర్. 750 షో ప్రీమియర్కి వెళ్తాము మా అందరం. అండ్ రేపు నుంచి మీరు చూసి ఎలా ఉందో చెప్పాలి, విస్తారంగా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ సో ఇప్పుడు గట్టి ఫలో, దట్ ఇస్ ద పంచ్. థ్యాంక్ యూ. పిల్లల థ్యాంక్కి ఆ టైటిల్ జస్టిఫికేషన్ సినిమాకి ఏం కావాలో పాప ఆయన చాలా కష్టపడి చేశారు. అందువల్ల ఈరోజు వైజాగ్ నుంచి 34 అనే బిగ్గెస్ట్ మూవీ వచ్చి సక్సెస్ అయ్యి ఈరోజు ఆ సక్సెస్ మీ అందరితో మేము పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సక్సెస్ గ్రేట్ టు శ్యామచంద్ర గారు, అలాగే సిమిట్టి గారు, దీపిక గారికి నా సినిమాలో యాక్ట్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి ఈ సినిమాని మంచిగా ఇంత గ్లామరస్గా ఇంత హాట్ గాట్గా వచ్చి యూత్కి బాగా ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా సపోర్ట్ చేసినందుకు దీపికా గారికి, సిమ్తి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను.
సో రమణ లోడెత్తర అని కానీ మనకు అనిపిస్తారు. రిక్వెస్ట్ కుందన్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. సో మరి లోడెత్తలా హీరోనెత్తలా? నా హీరో పెద్ద లోడు. ఓకే, శాంతి చంద్ర గారు నేను ఒక 15 ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఈయన సెక్యూరిటీ కంపెనీకి MD గా అయినప్పటి నుంచి ఆయనతో నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను. ఇండస్ట్రీకి రావాలి 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 అని అందరూ కోరుకుంటే నేను ఆయనకి పరిచయం చేసింది ఇండస్ట్రీలో నేను. అయితే ఆయన మామూలుగా రాలేదండి, రావడం రావడమే ప్రొడ్యూసర్గా వచ్చేసి ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఒక హీరో 3 హీరోయిన్తో దద్దరిల్లిపోతుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు బిల్లాల ప్రభాస్ గారు గుర్తుకొచ్చారండి. ఆ గెటప్, ఆయన లుక్, ఆయన వాక్, ఆయన స్టైలు, ఆయన గన్ ఫైటింగ్, ఇదన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇతను ప్రబల సత్యానంద మాస్టర్ స్టూడెంట్ అండి. సత్యానంద మాస్టర్ ఎంతమందికి తెలుగు ప్రేక్షకులకు తెలుగు యాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చేసి చాలా బాగా యాక్టర్లను తయారు చేసిన ఒక మాస్టర్ అండి. నేను కూడా ఆ మాస్టర్ దగ్గర ఒక స్టూడెంట్. అయితే ఈయన ఫస్ట్ విలన్గా చేయవలసింది, డైరెక్ట్గా హీరో అయిపోయారు. ఈ హీరోకు ఆల్రెడీ అందగాడు. నేను చెప్పకర్లేదు, మీరు అందరూ కూడా ఈ మూవీని చూసేసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. మూవీ రివ్యూని కూడా మీరు గట్టిగా 10 మందికి చెప్పి ఈ మూవీ బాగుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో యాక్సెప్ట్ చేసేసరికి హీరోయిన్లు చూస్తూ ఉండిపోతున్నారు సార్. తప్పు సార్, తప్పు. సో ఎనీ క్వశ్చన్స్? మాఫియాని హీరో ఎలా అరికడతాడు అంటే అది మాఫియాలోనే ఉంటాడు హీరో. శత్రు నా DNA నాకు చెప్తుంది అదే చేస్తా, అడ్డొస్తే చంపేస్తా, అదేండి క్యారెక్టర్ శత్రువుది. అయితే ఇందులో ఫాదర్గా మాఫియా డాన్ ఫాదరు, మాఫియా డాన్ సన్. సో సన్ తప్పుదారులు వెళ్తున్నప్పుడు మాఫియాలో ఉంటూ కూడా అది ఎలా అరికడతారనేది ఫాదర్ నాగినేడిగా చాలా బాగా చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన హీరో ఈ మూవీలో. అండ్ అలాగే మన మూవీకి మంచి సాంగ్స్ అందించి మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, మన కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైజాగ్, అలాగే ఆర్ఆర్ మూర్తి సాయి గారు, మన వైజాగ్ వాస్తవులు అనకాపల్లి ప్రిసైజ్గా చెప్పాలంటే. సో నేను ఇక్కడ వైజాగ్ నుంచి, ఇలా వైజాగ్లో చాలామంది టెక్నీషియన్స్ హీరో అలా ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది, చాలా బాగా వచ్చింది. మన వైజాగ్ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ సినిమా తక్కువ, అది ఈ మూవీ ముందు వరుసలో ఉంటుంది. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు మేడం. సో ఇట్స్ పక్కా వైజాగ్ మూవీ అంటారు డెఫినెట్గా. సో వచ్చిన డైరెక్టర్స్ కానీ విజయ్ నేను బిహేవ్ చేశాను, అది ఓన్లీ యాక్టింగ్ ఏనండి, బయట నేను చాలా మంచిగా ఉంటుంది అది మీరు మీకు అందరికీ తెలుసు. లోడత్తాలి, చెక్ పోస్ట్ పడతాది, ఇంత చక్కటి మ్యూజిక్ మరి మూవీకి అందించారు డాక్టర్ సతీష్ గారు. సో సతీష్ గారిని కూడా మరి దేని మీదకి సాదరగా ఆహ్వానిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ సతీష్ జీ, ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు వీర శంకర్ గారు, ఐ రిక్వెస్ట్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా మరి ఈ మూవీ బృందాన్ని సో అభినందించడానికి వచ్చారు. హ్యాపీ వెల్కమ్ టు యూ సార్. శాన్ చంద్ర గారు నటించారు, ఆ టైటిల్కి ఫిట్టింగ్ అయ్యే పర్సనాలిటీ మూర్తి గారు, డైరెక్టర్ మూర్తి గారు శాన్ చంద్ర గారి యాటిట్యూడ్కి ఆ పర్సనాలిటీకి ఏదైతే కథ తన మీద బాగుంటుందో డెఫినెట్గా అలాగే చేయాలని చేశారు. చాలా బిహేవ్ చేశాడు ఆయన సినిమాలో నటించేలోగా.
సో మీరందరూ చాలామంది చూసే ఉంటారు. సో ఆయన ఎక్స్ నేవల్ ఆఫీసరు, చాలా డిసిప్లైన్, తర్వాత ఒక థండర్ బోల్ట్ అని సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుపుతూ తన సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ సినిమా చేయటం, ఇది మీరందరూ కూడా మాస్ అప్పీల్తో ఉన్న మీ అందరినీ ఎక్కడైన చేసింది. సో హైదరాబాద్లో ఓపెనింగ్స్ చాలా అదిరిపోయినాయి ఆ రోజు దేవి థియేటర్లో, అలాగే వైజాగ్లో కూడా ఈ సినిమాని ఆదరిస్తున్న అందరికీ, అలాగే సుమితి బతేజర్ బెస్ట్ ఫ్రెండ్ శాంతి గారు. సో మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నేచర్కి ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు. సో ఆయన చేసిన ఈ డెట్టిఫీలో మీ అందరూ ఆదరించి ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రౌడ్ అలాగే వన్ వీక్ అయింది రిలీజ్ అయ్యి ఈరోజు సెవెంత్ డే. సో డెట్టిఫీలోని ఆదరించిన మీ అందరికీ కూడా ఒకసారిగా నా హృదయం తెలియజేస్తాను, మా ఫ్రెండ్ సినిమా ఇంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చారు అండ్ మీ హ్యాపీ విషెస్ మీ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి, టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొన్న ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక అవడం మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి ఉన్న లోటుపాట్లు తీర్చే దిశగా చాలా ప్రయత్నం జరిగింది. ఒక అథెంటిక్ టాప్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టిస్తున్నారు, అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్ చేశారు పెద్దది 10,000 మెంబర్స్ క్రౌడ్తో. సినిమా ఇండస్ట్రీ మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది 2000 లాగా, కానీ చాలా ఇబ్బందులు గురవుతూ సినిమాలు చేస్తాం. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ కష్టాలు, అలాంటి చోట వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఆయన అపనమస్తం అందిస్తూ చాలా కృషి చేశారు, నిజంగా అభినందనీయులు. అందుకే ప్రత్యేకంగా మన వైజాగ్ కోసం ఈరోజు ఆయన బ్రహ్మాండం జరిగింది. మీ అందరూ ఒకసారి తప్పదితో సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే రిక్వెస్ట్ పడాల శేఖర్ గారు, పడాల శేఖర్ గారు. సో వారు కూడా సో ఈరోజు ఇక్కడ జరుగుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్. సో ఆయన్ని కూడా ఒకసారి వీధికి వీధికి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ పడాల శేఖర్ గారు. చేయబోతున్నాను హలో, మైసెల్ఫ్ శేఖర్ పడాల, ఐఎమ్ ఇన్ హాస్పిటల్ డర్టీ ఫెలో, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా తెలిసి మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎలా ఉంది డర్టీ ఫెలో, డర్టీ ఫెలో మూవీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగుందా, అందరికీ నచ్చిందా? నెక్స్ట్ లెవెల్లో ఇంకా 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 గొప్ప సినిమాలు తీస్తున్నాడు అన్న, అంటే మీ సీక్రెట్ చెప్పకూడదు కానీ పేర్లు చెప్తున్నాం. మీ అందరినీ ఎంటర్టైన్ చేసేలాగా మీరు ఇచ్చిన సపోర్ట్తో బీసీ లెవెల్లో ఇంకా గట్టిగా, అంటే నాకు తెలిసి ఈ సినిమా అయితే బీ సెంటర్ సి సెంటర్ బాగా ఎక్కింది, సెకండ్ లైన్ థర్డ్ లైన్ చాలా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ మన హీరోయిన్ గారు ఇందులో ముగ్గురు హీరోయిన్ ఉన్నారు, ఒక హీరోయిన్ మేడమ్ మిస్ ఇండియా అండ్ షీఈస్ డూయింగ్ సమ్ మూవీస్ ఇన్ ఇండియా ఆల్సో, ఇంకా రిలీజ్ అవ్వలేదు అవుతున్నాయి అండ్ వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నారు. సో మనకి మంచి కాంబినేషన్ ఈ మూవీ, నెక్స్ట్ ఇది సపోర్ట్ ఇస్తే మన నెక్స్ట్ లెవెల్లో ఇంకో లెవెల్కి వస్తుంది సినిమా. సో మీ అందరూ ఎంజాయ్ చేయాలి. మన వైజాగ్లో నాకు తెలిసి ది బిగ్గెస్ట్ కలెక్షన్, అంటే అన్నయ్య లోకల్ హీరో మన వైజాగ్ కాబట్టి మనం వైజాగ్లో ది బిగ్గెస్ట్ కలెక్షన్ మనం ఇవ్వాలి, మనం అందరూ సపోర్ట్ చేయాలి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్, మధు గారు ఎక్కడ ఉన్నారు? సినిమా ఇంటర్ మన హరిమోహన్ గారు రావాలి స్టేజ్ మీద, ఎక్కడ ఉన్నా మన హరిమోహన్ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ కింగ్, డ్రోన్స్ కింగ్, హైదరాబాద్ మన అన్న హరిమోహన్ గారు స్టేజ్ మీద రావాలి ప్లీజ్. అలాగే గుర్రాల శ్రీనివాస్ గారు, సో వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కోల నరేంద్ర గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. సో మరి మా టీమ్ని ప్లేస్ చేసి ఒక రెండు మాటలు సార్. డెట్టిఫీలో మూవీ మేకర్లు మన చెన్నై చంద్ర గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ సినిమా మంచి హిట్ అవ్వాలని, అలాగే అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయాలని నేను అందరిని మంచిగా కోరుకుంటున్నాను.